గుర్తొచ్చానా? నేను నీటి బొట్టుని. చాప్టర్ 3 తరువాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఎలా ఉన్నారు? అక్కడ చూడండి, ఒక తోట ఉంది. పదండి, తోటలో విహారం చేద్దాం. అక్కడ తోటమాలి పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. చూడండి, అతని తోటలో పూలు ఎలా నవ్వుతూ ఉన్నాయో. కానీ ఇదేంటి? రోడ్డు మధ్య ఉన్న పూలు వాడిపోయాయి. అవి ఎందుకలా అయ్యాయో మీకేమైనా తెలుసా? ఈ పూలకి నీళ్లు పోసేవాళ్ళు ఎవరూ లేరు. ఇవి వర్షం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే రోడ్డు పక్కన ఉన్న చెట్లు చూసారా? వాటికి కూడా రోజూ నీళ్లు దొరకట్లేదు. అవి కూడా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక మంచి మాట చెప్పనా? ఇవాళ వర్షం రాబోతోంది. ఇవాళ ఇవి చాలా సంతోషిస్తాయి. అయితే పిల్లలు, ఒక విషయం చెప్పండి, జంతువులు మంచినీరు ఎక్కడి నుండి తాగుతాయి? అడవిలోని జంతువులైతే నదిలో కానీ చెరువులో కానీ నీరు తాగి వాటి దాహం తీర్చుకుంటాయి. ఇక్కడ కూడా వర్షం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వర్షం పడితేనే చెరువులు, సరస్సులు లాంటివి నిండుతాయి. నగరంలో ఉండే జంతువులకు నదులు లేక సరస్సులలో నీరు తాగే అవకాశం ఉండదు. అప్పుడవి గుంతలు లాంటి వాటిలోని నీళ్లను తాగుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ చుట్టుపక్కల ఉండే కుక్కలు, పిల్లులు, పక్షులు ఎక్కడి నుండి నీళ్లు తాగుతున్నాయో. ఎంత బాగుంటుంది కదా, పక్షులు, జంతువులు ప్రశాంతంగా నీరు తాగేలా మన ఇంటి బయట ఒక గిన్నెలో నీళ్లు పెడితే. భలే భలే, వర్షం పడడం మొదలైంది. ఎంత అందమైన దృశ్యమో కదా. ఆకాశం వైపు చూడండి. వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలో చాలా మార్పులు జరుగుతాయి. నీలం రంగు ఆకాశం మబ్బులతో కప్పబడిపోతుంది. వర్షం కురిసే సమయంలో మబ్బులు నల్లగా అయిపోతాయి. అప్పుడప్పుడు పెద్ద వర్షంతో పాటు ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తాయి. ఎప్పుడైనా వర్షంతో పాటు సూర్యుడు కూడా ఆకాశంలో దర్శనమిస్తే అప్పుడు ఇంద్రధనస్సు వచ్చేస్తుంది. వర్షం వస్తే చెట్లు, మొక్కలు, జంతువులు సంతోషిస్తాయని తెలిసిన విషయమే. వాటితో పాటు ఇంకెవరు సంతోషంగా ఉంటారో నువ్వు చెప్పగలవా? రైతులు. చాలామంది రైతుల పొలాలు వర్షం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఒక్కోసారి వర్షం వల్ల కష్టాలు కూడా ఉంటాయి. అదేలాగో మీరు ఆలోచించి చెప్పగలరా? రైతుల గురించే చూద్దాం పిల్లలు. ఒకవేళ అవసరానికంటే ఎక్కువ వర్షాలు కురిసినా, అకాలంలో వర్షం కురిసినా పంట నాశనమైపోతుంది. వర్షాల వల్ల గుడిసెలకి నష్టం జరుగుతుంది. పట్టణాలలో రోడ్లు మీద ఉండే వారికైతే వర్షం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. రోడ్ల మీద గుంతలు పడతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడిక వర్షం ఆగిపోయింది. అటు చూడండి, రాధా రవి కాగితపు పడవలతో ఇంటి నుండి బయటికి వచ్చారు. మీకు కాగితపు పడవలు చేయడం వచ్చా? ఒకవేళ వస్తే వర్షం పడినప్పుడు తప్పకుండా వాటిని తయారు చేసి నీటిలో వదలండి. ఇవాల్టి సంభాషణ గుర్తు చేసుకోండి. ఇవాళ మనం వర్షం గురించి నేర్చుకున్నాం. చెట్లు, మొక్కలు, జంతువులకు వర్షం ఎంత అవసరమో తెలుసుకున్నాం. రైతులు వర్షాల మీద ఆధారపడి ఉంటారని కూడా మనం తెలుసుకున్నాం. వర్షం వస్తుంటే ఆకాశంలో చాలా మార్పులు వస్తాయి. మబ్బులతో పాటు మెరుపులు, ఇంద్రధనస్సు కూడా మనం చూడొచ్చు. వర్షాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. పిల్లలు, వర్షంలో తడవకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే రోగాలు వస్తాయి. సరే, అయితే నేను వెళ్తున్నాను. టాటా.